ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నావు. నీ కొడుకుని అసైన్ చేశావు. వాడి ద్వారా నన్ను నా కుటుంబాన్ని అంతం చేయాలి కదూ. ఏంట్రా భయపడుతున్నావు? ఇది షిప్పు. అప్పయ్య చౌదరి గౌరవార్థం చివరి క్షణాలు ఇక్కడ గడపాలని ఏర్పాటు చేశాం. ఇది పేల్చబోయే షిప్పురా, గూండాల స్థావరం. నువ్వు చెప్తూ ఉంటావు కదా నేను గూండాల నాయకుండని. ఆ గూండాల విశ్వరూపం ఈరోజు చూపిస్తాను. నాకు భయంగా ఉంది తాతయ్య. భయపడక తప్పదు పాప. ఇదిగో నీ కొడుకుతో మాట్లాడు, నేను చెప్పింది చేయమను. సత్యం, నేను నన్ను పాపని ఈ దుర్మార్గుడు ఎత్తుకొచ్చాడు. మీ తండ్రి కేకలు విన్నావుగా? ఇప్పుడు వాడు నా దగ్గర ఉన్నాడు రా, బాడుకో. నీ కోడలు కూడా ఉంది, ఇద్దరిని నరికి పార్సల్ చేస్తాను రా. అరిస్తే నీ తండ్రి చావు ఒక నిమిషం ముందే జరుగుతుంది, దానివల్ల నాకు లాభం లేదు. ముసలి నా కొడుకు నాకు అక్కర్లేదు, నువ్వు కావాలి. నీ తండ్రి నీకు దక్కాలంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ఇప్పుడు నీ దగ్గరికి ముగ్గురు డాక్టర్లు వస్తారు, వాళ్ళు నా మనుషులు. పిచ్చి వేషాలు వేయకుండా వాళ్ళతో వెళ్తే నీ తండ్రి కొడలు నీకు దక్కుతారు. అలా కాదు, నీ పవర్ నా దగ్గర చూపించాలనుకుంటే నేను నిజంగానే పిచ్చివాడు. వద్దు, ఆయన్ని చేయకు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు వచ్చిన వాళ్లతో వాళ్ళు చెప్పిన చోటికి వెళ్తే వెంటనే వీళ్ళను వదిలేస్తాను. మీరు మాతో పాటు రావాలి, వెంటనే స్కానింగ్ తీయాలి. మీకేం ఇబ్బంది లేదు, వీల్ చైర్ తెస్తాను. నిన్ను నడిచే వస్తాను సార్. నేను కూడా వస్తాను. వద్దు, నేను వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వంటే ప్రాణం కదా. నిన్ను రక్షించడం కోసం హాస్పిటల్ మెట్లు దిగి కిందకు వచ్చి వాడా బండ్లో ఎక్కి కూర్చుంటే చాలు. ఏమవుతుంది, నీ కొడుకు కాలి బూడిదవుతాడు. వాడు చచ్చాడని తెలియగానే నిన్ను ఈ పిల్లని చంపి సముద్రంలోకి విసిరేస్తాను. ఆ తర్వాతే నా ప్రకాశవాన్ని చూస్తాను. నాకు భయంగా ఉంది మామయ్య. మమ్మల్ని తీసుకొచ్చి ఒక షిప్ లో బంధించారు మామయ్య.